శుభోదయం మీడియాకు సుస్వాగతం ఇలాంటి ఆసక్తికరమైన కంటెంట్ మీకు రెగ్యులర్గా అందాలంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి కరోనా ప్రభావంతో ముక్కుకి మూతికి గుడ్డ కట్టుకోవడం చేతులకు శానిటైజర్ రాసుకోవడం భౌతిక దూరం పాటించడం మన జీవన సరళిగా మారింది బహిరంగ ప్రదేశాల్లోనూ మహారాజుల సమక్షంలోనూ ఈ జాగ్రత్తల్ని పాటించాలని మహాభారతంలోనే చెప్పారని తెలిస్తే మనకు ఒకంత ఆశ్చర్యం కలగొచ్చు రామాయణం మహాభారతం భాగవతం వంటి పురాణేతిహాసాల్లోనూ ఎన్నో వైజ్ఞానిక విషయాలు ఉన్నాయని వీటిలో ఉన్నవి మూఢనమ్మకాలు కావని మనం తెలుసుకోవాలి మహాభారతంలోని విరాటపర్వాన్ని పరిశీలిస్తే పాండవులు అరణ్యవాసం ముగించి విరాట మహారాజు వద్ద అజ్ఞాతవాసం చెయ్యడానికి సిద్ధమవుతున్నప్పుడు వారి పురోహితుడు ధౌమ్యుడు వారికి ఎన్నెన్నో జాగ్రత్తలు చెప్పాడు బహిరంగ ప్రదేశాలు మహారాజు సమక్షంలోనూ కొన్ని పనులు చేయకూడదని అలా చేస్తే పక్కవారికి కూడా కీడు కలుగుతుందని ధౌమ్యుడు పాండవులకు వివరించాడు అందుకు సంబంధించిన పద్యం ఏమిటంటే ఆవులింత తుమ్ము హాసంబు నిష్ఠీవనంబు గాగం జలుపవలయు నృపతి కొలువున్న ఎడల బాహిరములైనంగెలని కెగ్గులగు ఇది పద్యం ఈ పద్యం యొక్క అర్థం ఏమిటంటే రాజసభల వంటి బహిరంగ ప్రదేశాలలో ఆవులించడం తొమ్మడం పెద్దగా నవ్వడం ఉమ్మివేయడం వంటి పనులు చెయ్యరాదని దీని అర్థం ఒకవేళ వీటిని ఆపుకోలేని పరిస్థితి ఉంటే దూరంగా వెళ్ళి ఎవరికీ తెలియకుండా చెయ్యాలి లేకపోతే పక్కవారికి కూడా కీడు కలుగుతుంది అని అర్థం ప్రస్తుత కరోనా రోజుల్లో మనం మాస్క్ ధరించడం భౌతిక దూరం పాటించమనడం లాంటి చర్యల అంతరార్థం ఇదే కదా మన సంప్రదాయాలన్నిటిలోనూ సైన్స్ ఉంది ఆచరించి ఆ ప్రయోజనాల్ని అందుకోవాల్సింది మనమే ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియచేయండి థ్యాంక్ యూ